దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,318 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసులు 21% మేర తగ్గాయి. నిన్న 10,967 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా వారిలో 3.39 కోట్ల మంది వైరస్ను జయించారని శనివారం కేంద్రం వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసులు 100,000కు చేరువయ్యాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,07,019గా ఉంది. రికవరీ రేటు 98.34% కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో 465 మరణాలు సంభవించాయి. అందులో 388 కేరళ నుంచి వచ్చినవే. ఇప్పటి వరకు 4.67 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. మరోపక్క నిన్న 73 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 121 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. కర్ణాటకలోని ధార్వాడ్ వైద్య కళాశాలలో జరిగిన కళాశాల ఈవెంట్ కరోనా సూపర్ స్ప్రెడర్గా మారిన సంగతి తెలిసిందే. దాంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కొత్తగా 99 మందికి పాజిటివ్గా తేలగా మొత్తం కేసుల సంఖ్య 281కి చేరాయి. అందులో 6 గురికి మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ నితీష్ పటేల్ వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో చాలామంది 2 డోసులు తీసుకున్నవారే అని తెలిపారు. ఇది ఇలా ఉండగా డెల్టా నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ప్రపంచానికి ఇప్పుడు ఓమ్రికాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వాలకు సూచిస్తుంది. టీకా వేయించుకున్నా అజాగ్రత్తగా వద్దని హెచ్చరిస్తున్నాయి.